నేషనల్ పార్టీ పెట్టే ముచ్చట ముందే చెప్పినట్టుండు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సారుకు మన సీఎం సారు. నిన్న పొద్దుకే రెక్కలు కట్టుకొని చేరుకున్నాడు హైదరాబాద్ కు. ఇంకా కొందరు పేరు పడ్డ బయటి రాష్ట్రాల లీడర్లు కూడా సారుకు మద్దతు వలికేటందుకు చేరుకున్నారు. పాండ్రీ ఇక ఎవలెవలు వచ్చిర్రు, ఎట్లెట్లా మద్దతు ప్రకటించారు చూద్దాం. అది కూడా జనాలే కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారోలా. జాతీయ పార్టీ ప్రకటన చేస్తుందని ఎరకబుడుతోనే సార్ దగ్గరుండి హిమ్మత్ ఇచ్చేటందుకు రాష్ట్రాలు దాటొచ్చిర్రు. బీఆర్ఎస్ ప్రకటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలబడ్డారు. అగో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్కడ మాజీ సీఎం కుమారస్వామి సారు, రేవన్న సారు, జేడీయూ ఎమ్మెల్యేలు వచ్చిర్రులా. ఇక తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమలవన్ సారు కూడా అలా పార్టీ తరపున ఉన్న ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతోని కలిసి వచ్చిండు. ఇక అటు మీదుబాజ్కెళ్ళి అఖిలేష్ యాదవ్ సారు కూడా ఇక్కడికి రావడానికి తయారైండు. గాని మనసారే అద్దన్నడట, పాపం అలా నాయనకు పానం మంచిగా లేదు కదా, ఐసీయూలు ఉన్నాడు నాయనను చూసుకోమని చెప్పిండట. రాజకీయం లీడర్లే కాదు, వేరే వేరే రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు కూడా వచ్చిర్రులా. దేశంలోన్న శానా పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలా కేసీఆర్ సార్కు హిమ్మత్ ఇచ్చిర్రులా. బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు ఉంటదని ట్విట్టర్లా పోస్టులు పెట్టిర్రు. అన్నట్టు ఇగో అన్నన్ ఏర్పాటు చేసిర్రా, కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడనుల్లా. మన కేసీఆర్ సార్ ఇక్కడ పెట్టిన పథకాలను చూసి మస్తు పరేషాన్ అయిండు. బీఆర్ఎస్ తోని జేడీఎస్ పొత్తు పెట్టుకుంటదని నిఖిల్ గౌడ కూడా చెప్పిండుల్లా. So we are all thrilled and excited, and moreover the vision what he has, okay, and the vision what he has shown here in the state, I think we should diversify the vision to the whole of the country. Yes. So his thoughts, we are definitely with him. మొత్తానికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ జాతీయ పార్టీ దేశంలా దుమ్ము రేపుడు ఖాయమని అటు సోషల్ మీడియా జనాలు కూడా చెప్తున్నారు.